హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తేబోతున్నాను, కాబట్టి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆల్ కి ప్రెస్ చేయండి. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మిక్స్ వెజ్ కర్రీ. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఒక రిచ్ గ్రేవీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక మనం రెసిపీలోకి వెళ్దాం. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో ఒక కప్ నూనె వేసుకోవాలి. ఇది సుమారుగా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఈ నూనె వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, చిలికలుగా చేసిన 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే దీనిలో 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనం 3 టీ స్పూన్ల నువ్వులు, 10 నుంచి 12 పలుకుల జీడిపప్పులు పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత 4 ములక్కాడ ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ బీన్స్ ముక్కలు, 1 కప్ బంగాళదుంప ముక్కలు, 1 కప్ క్యాలీఫ్లవర్ ముక్కలు, 1 అరకప్పు పచ్చిబటాని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి వెజిటబుల్స్ ని 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా వెజిటబుల్స్ అంతా మగ్గిన తర్వాత 4 టమాటోలు తోలు తీసి బ్లెండర్ లో వేసి ప్యూరీగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యూరీని వేసుకోవాలి. అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న జీడిపప్పు నువ్వుల పేస్ట్ ను కూడా ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. అలాగే దీనిలో రుచికి సరిపడా కారం వేసుకొని ఇవన్నీ కూరంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయలు ఉడికించడానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వెల్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని 1 సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిందండి. దీన్ని రోటీ, చపాతి, బిర్యానీ, రైస్ లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.